ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వ పాఠశాలలకు పట్టిన గ్రహణం వేడడం లేదని, వాటిని అభివృద్ది చేయడం మానేసి వాటికి కేటాయించిన నిధులను తగ్గిస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామంటున్న ప్రభుత్వాలు స్కూళ్ల దుస్థితిని మాత్రం మార్చలేకపోతున్నాయి అనేది పలువురు విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్న మాట. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మరి నిజామాబాద్ నుండి మన విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, అని అడిగి మరివేరు చేసుకుని చెప్పండి. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రతి ఒక్క ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలని డెవలప్ చేస్తున్నామంటున్నాయి, కానీ ఎందుకు చేయలేకపోతే ఎక్కడ లోపం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నాశనం కావడానికి, విద్యారంగం నిర్లక్ష్యం గురి కావడానికి ఆంధ్ర సీమాంధ్ర పాలకులు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కానీ మిగతా ఉద్యమ నాయకులందరూ చాలా మాట్లాడారు. దాంట్లో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యారంగాన్ని సంస్కరించే దశలో, లేదా తెలంగాణ విద్యారంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వ విద్యని పటిష్టం చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం ఆచరణలో ఒక్కడు కూడా ముందుకేయలేదని చెప్పేసి మనం చెప్పచ్చు. ముఖ్యంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పేసి ఒక నినాదం అయితే ఇచ్చారు, కానీ ఇప్పటికీ మూడేళ్లుగా ప్రతి సంవత్సరం వాయిదా పడుతూ అది వస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాల్సిన ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ సంవత్సరం 4637 స్కూళ్ళని ఈరోజు సంఖ్య తక్కువ ఉందనే పేరుతోని మూసేయాలని చూస్తూ ఉన్నది. అసలు వాస్తవం ఏంటి? నిజంగా ప్రభుత్వ విద్యా సంస్థలకి విద్యార్థులు కొరవడానికి, అంటే సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఏందనేది దానికి పరిష్కారం చేయాల్సిన ఈ ప్రభుత్వాలు స్కూళ్ళని బాగుపడట్లేదు కాబట్టి వీటిని తీసేద్దామని చెప్పేసి ఇట్లాంటి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇది దురదృష్టకరం. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో, ప్రభుత్వ స్కూళ్ళలో స్ట్రెంగ్త్ తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు ప్రైమరీ స్కూళ్ళలో 5వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూళ్ళలో కేవలం ఒక్కళ్ళని లేదా ఇద్దరు ఉపాధ్యాయులను ఇచ్చి అన్ని తరగతుల విద్యార్థుల్ని వాళ్ళ ముందు కూర్చోబెట్టి పాఠాలు చెప్తూ ఉంటే ఆ గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలు మంచి విద్య వస్తుందని చెప్పేసి ఎట్లా భావిస్తారు? ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగా పనిచేయట్లేదని చెప్పేసి ఈరోజు పాలకవర్గాలు కానీ మిగతా చాలామంది ప్రజలు ఒక భ్రమలో ఉన్నారు. వాస్తవంగా ఉపాధ్యాయులకు వాస్తవమే వేలకు వేల జీతాలు వస్తున్నాయనేది ఒక చర్చ ఉంది, వాస్తవమే. మరి వాళ్లకు జీతాలు ఇస్తూ వాళ్ళతో పనిచేయించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాలది. ఎందుకు ప్రభుత్వాలు పనిచేయించట్లేదు? విద్యావంతులైన ఉపాధ్యాయులు కూడా నియమిస్తుంది, కానీ రిజల్ట్ రావట్లేదు. ప్రైవేట్ పాఠశాలతో పోస్తే కొడి పడడం లేదు. ఈరోజు మనం తీసుకున్నట్టయితే ఒక చిన్న ప్రైవేట్ స్కూలు, ఒక ప్రైమరీ 7వ తరగతి వరకు ఉన్న స్కూల్ని తీసుకున్నా కానీ ఆయన స్కూల్ పెట్టే ముందు ఒక బిల్డింగు, అది రెంటా లేదా లీజు తీసుకోవడమా సొంత భవనం, ఒక బిల్డింగు. అదేవిధంగా 7 తరగతులు ఉంటే 7 ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, ఒక పీఈటి, ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి ఈరోజు స్కూల్ ఏర్పాటు చేస్తారు. మరి ప్రభుత్వం ఈరోజు కోట్ల కోట్ల రూపాయల ధనం ప్రభుత్వం చేతిలో ఉంటుంది, ప్రజలందరూ ట్యాక్సులు కట్టిన డబ్బులన్నీ ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. మరి ఒక ప్రభుత్వం ఒక స్కూల్ పెట్టినప్పుడు ఎందుకు తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించట్లేదు? ఇదే అసలు ప్రశ్న. అసలు మౌలికమైన అంశం ఏంటంటే ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. వీళ్ళు 50 మందికి ఇద్దరు ఉపాధ్యాయుల్ని, 40 మందికి ఒక ఉపాధ్యాయుని పెడితే, అంటే 5 తరగతులను కలిసి కూర్చోబెట్టి ఒక విద్యార్థులకి ఎట్లా పాఠం చెప్పచ్చు? ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రశ్న. వాస్తవంగా ఎక్కడైనా ఇది అసాధ్యం, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇట్లా చేస్తూ ఉన్నారు. అంటే ఇద్దరు ఒక ఉపాధ్యాయుని 5 తరగతులకు పెట్టి ఎట్లా విద్యాబోధన సాగిస్తారు? ఎట్లా వాళ్ళని మెరికల్ లాగా తయారు చేస్తారు? ఇట్లాంటి స్కూళ్ళల్లో చదివిన పిల్లలు రేపు ఉన్నత విద్యకి ఎట్లా పోతారని చెప్పేసి ఇప్పుడు ప్రశ్న. అందుకోసమే ఒక చిన్న స్కూల్ వాళ్ళు పెట్టాలనుకుంటే అందరు టీచర్లను నియమించి వాళ్ళ ప్రచారానికి వెళ్ళి, వాళ్ళు మా దగ్గర ఇంత స్టాఫ్ ఉంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి, మీ పిల్లల్ని మాకు వేయండి అని చెప్పేసి చెప్తారు. ఈ ప్రభుత్వం ఈరోజు బడిబాట పెట్టిందండి. బడిబాటతోని వీళ్ళు గ్రౌండ్లోకి, ఊరు గ్రామాలలోకి వెళ్తే సార్లకు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఒక్కోళ్ళు లేదా ఇద్దరు టీచర్లు మీరు ఉంటున్నారు కదా, మీ పిల్లల్ని ఇక్కడ వేస్తారా మరి అని చెప్పేసి అంటున్నారు. నిజానికి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఎందుకు వేస్తారు? అక్కడ ఫెసిలిటీస్ లేనిది. అసలు మేమంటున్నాం ఏంటంటే ఉపాధ్యాయుల్ని వాళ్ళ పిల్లల్ని వేయడం కాదు, ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని వేయాల్సింది. ఎప్పుడు వేయాలంటే ఫస్ట్ ముఖ్యమంత్రికి నుంచి మంత్రుల వరకు ప్రజాప్రతినిధులు అందరూ, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించిన తర్వాత ఖచ్చితంగా ఉపాధ్యాయులు కూడా చేర్పించమన్నారు. ప్రతి ఒక్క పాఠశాల, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కేవలం మాటలు మాత్రమే ఉన్నాయని చెప్పి, ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తేనే ప్రభుత్వ పాఠశాలలు డెవలప్ అవుతామని మీరు చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో నవీన్ భారత్ కూడా.